అష్ట సహస్రనామ పారాయణ చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో తులసి చాలా ముఖ్యమైంది. మన మహబూబ్ నగర్ నుంచి హనుమంతరెడ్డి గారు దంపతులు, వాళ్ళు ప్రతిరోజు తులసి అక్కడి నుంచి పంపిస్తున్నారు. ఎలా అంటే దళాలుగా కోసి మరీ పంపిస్తున్నారు మహబూబ్ నగర్ నుంచి. ఈరోజు పూజలో కూడా చక్కగా అక్కడి నుంచి తులసి వచ్చింది. అలాగే ఖమ్మం నుంచి కూడా గోవిందరావు వాళ్ళ టీం వాళ్ళందరూ కూడా తులసి పంపిస్తున్నారు. ఇంకా మీరు ఇక్కడ కొంతమంది కొద్ది కొద్దిగా తులసి తీసుకొస్తున్నారు. ఇప్పుడే కాదు, ఒక 3 సంవత్సరాల నుంచి మనం ఎప్పుడు కోటి తులసి అర్చన చేసినా కూడా అలా అలా పెంచి పంపించడం అనేది అలవాటు చేసుకుని మహబూబ్ నగర్లో 3 ఎకరాలు తులసి కోసం పెట్టేశారు. తులసి బృందావనం అది. ఎట్లా ఉందంటే చుట్టుపక్కల వాతావరణం మారిపోయింది. మైసూర్లో కోటి తులసి అర్చన జరిగినప్పుడు ఇంట్లో పెంచారు, 12,000 మొక్కలు ఇంట్లో పెంచారు, ఇంటి కాంపౌండ్లో పెంచారు. టెంపరేచర్ మారిపోయింది. ఇంకా చాలామంది ఇళ్లలో, ఇంటి పైన, వాళ్ళ పొలాల్లో, ఇక్కడ అల్లిబిల్లి అని చెప్పి ఒక క్షేత్రం మన భద్రాచలం దగ్గర, ఆయన ప్రసాద్ గారు, ఆయన రైతు సంఘానికి ఒకసారి ఇది కూడా అయ్యారు చైర్మన్ ప్రెసిడెంట్. ఆయన 6 ఎకరాల్లో తులసి పెంచారు. అందరూ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నీకేమైనా పిచ్చి పట్టిందా, మంచి పొలంలో తులసి పంపిస్తామంటే, అవును మాకు భక్తి పిచ్చి పట్టింది, మేము బాగుంది, మాకు హాయిగా ఉంది అన్నారు, సంతోషంగా ఉన్నాము అన్నట్టు. ఆయన తులసి బాగా ఉపయోగపడుతుంది. తులసి ఇక్కడి నుంచి వాళ్ళు పంపించినప్పుడు మన వాలంటీర్స్ చిట్టిబాబు వీళ్ళంతా దాన్ని బాగు చేస్తారు. బస్సులో వచ్చింది, ఓపెన్ చేసి చేయి పెడితే కాలిపోతుంది. కాలిపోవటమే, వేడి కాదు, చేయి పెడితే కాలిపోతుంది అంతే. మనం తెలియక ఏమైనా లోపల చేయి వేసేస్తే, అంటే తులసిలో అంత ఉష్ణం ఉంటుంది. తర్వాత వాళ్ళు ఫ్యాన్ కింద పెట్టి 3-4 గంటల తర్వాత అప్పుడు తీస్తే అప్పుడు చల్లారింది. ఒకే రోజు ఇక్కడి నుంచి బస్సులో వచ్చింది తులసి, ఇంత వేడి. అది లోపలికి వెళ్తే అంతే శీతం. శీత శరీరం అయితే ఉష్ణం, ఉష్ణ శరీరం అయితే శీతం. అది తులసిలో ఉండే విశేషం. కానీ ప్రతిరోజు ఒక దళం లేదా ఒక తులసి దళం అంటే 5 కలిసి ఉంటాయి, లేదు ఒక దళమైనా ఒక ఆకైనా కూడా తులసి నోట్లో వేసుకోవాలి. అందుకే ప్రతిరోజు పూజ చేయాలి తులసితో అని చెప్పేది. ఇంట్లో తులసి ఉండాలి అని, చాలా మంచిది. అటువంటి ఆ తులసిని ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళలో కూడా తులసి మొక్క ఇస్తున్నారు అందరికీ గిఫ్ట్గా. మంచి పద్ధతి అది, మంచి సంప్రదాయం. అవి ఇవి ఇచ్చే బదులు తులసి ఇస్తున్నారు, చాలా ఉపయోగపడుతుంది. అట్లా ఈరోజు ఆ తులసి అర్చన మనం అందరం చేసుకున్నాం, మంచిది. మార్కండేయ పురాణంలో